हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल डीएससी स्टूडेंट्स लाइब्रेरी मुंदुगा अंदर की शुभ सायंत्रम 10 डेज़ 10 ग्रांड टेस्ट्स भागंगा मनम ईरोजु डे 9 एग्जाम रासुकुंटुन्नाम अदे ये सब्जेक्ट अनगा साइकोलॉजी अनेटुवंटि सब्जेक्ट मीद मनमंदरम डे 9 एग्जाम रासुकुंटुन्नाम अदे विधंगा डे 8 एग्जाम्स कूडा संपूर्णंगा विजयवंतंगा पूर्ति चेसुकुन्नाम ఈ డే 9 ఎగ్జామ్ సైకాలజీ రాయబోయేటువంటి అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అవి ఇందులో మొత్తం 100 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్న కూడా 40 సెకండ్ల సమయం ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జామ్ పూర్తైన తర్వాత మీ మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనగా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులను మన యూట్యూబ్ ఛానల్లో వారి పేరును అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పక మీ మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. టెట్ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు ముఖ్యంగా ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ మీద పోగానే మనకు ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం అవబోతుంది. అందరు కూడా ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ నిదానం మరియు న్యాయబుద్ధి కలవాడు. పాఠశాలలోని పిల్లలు ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థాయి ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అధ్యహం, ఆప్షన్ 4 లిబిడో. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ స్థాయి రకం ఏది అనేటువంటి మొదటి ప్రశ్నలో ఇవ్వడం జరిగింది. సో అందుకు సమాధానం చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 అధ్యహం. రెండవ ప్రశ్న, ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని రాము నమ్ముతారు. ఇది ఈ క్రింది సిద్ధాంతానికి చెందినది. ఆప్షన్ 1 గెస్టాల్ట్ సిద్ధాంతం, ఆప్షన్ 2 అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 4 మనోవిశ్లేషణ సిద్ధాంతం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సిద్ధాంతాల గురించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో రెండవ ప్రశ్న కనుక సమాధానాన్ని చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గెస్టాల్ట్ సిద్ధాంతానికి సంబంధించినది. మూడవ ప్రశ్న, రాజేష్ తన సిలబస్ను క్రమకాలాల్లో పునశ్చరణ చేయటం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 2 తక్షణ స్మృతి, ఆప్షన్ 3 దీర్ఘకాలిక స్మృతి, ఆప్షన్ 4 ఉపచేతన స్మృతి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాల్లో పునశ్చరణ చేయటం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. ఏ స్మృతిని బలోపేతం చేసుకుంటాడంటే మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్వల్పకాలిక స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. నాలుగవ ప్రశ్న, చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్, ప్రతి విద్యార్థి అతనిని ఇష్టపడతాడు, దీనికి కారణం అతడు. ఆప్షన్ 1 బట్టి స్మృతిని ప్రోత్సహిస్తారు, ఆప్షన్ 2 జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతిస్తారు, ఆప్షన్ 3 నిరంతరం ఉపన్యాసాలు ఇస్తుంటాడు, ఆప్షన్ 4 మదింపు చేయడంలో ఉదారం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చంద్రశేఖర్ అనేటువంటి టీచర్, 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్, ఆయన్ను ప్రతి విద్యార్థి ఇష్టపడతాడు, అందుకు కారణం ఏమిటి అంటే నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతిస్తారు, కాబట్టి అతన్ని ఇష్టపడతారు. ఐదవ ప్రశ్న, రాజా 10వ తరగతిలో తెలివైన విద్యార్థి, తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందున అతని క్లాస్మేట్ రాము రాజాను మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రాము మాటలు తప్పు, అందుకు కారణం. ఆప్షన్ 1 ప్రజ్ఞాలబ్ధి 70 నుండి 80 మధ్య ఉంది, ఆప్షన్ 2 రాము ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 109 మధ్య ఉంది, ఆప్షన్ 3 రాజా తెలివైన వాడు, ఆప్షన్ 4 మూడుల ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ. ఐదవ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూస్తే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రాజా తెలివైన వాడు. ఆరవ ప్రశ్న, హోంవర్క్ చేయడం అంటే అశ్వినికి ఇష్టం ఉండదు, టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి
ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయుల్ని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది ఈ క్రింది దానికి ఉదాహరణ. ఆప్షన్ 1 రుణాత్మక పునర్బలనం, ఆప్షన్ 2 మార్గదర్శనం, ఆప్షన్ 3 ధనాత్మక పునర్బలనం, ఆప్షన్ 4 పునర్బలనం లేదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పునర్బలనం లేదు అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ధనాత్మక పునర్బలనం ఇందుకు ఉదాహరణ. 7వ ప్రశ్న కనుక చూసినట్లయితే, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించింది. ఆప్షన్ 1 ఆత్మసాక్షాత్కారం కోసం రమణ యోగా చేస్తున్నారు. ఆప్షన్ 2 విద్యార్థి నాయకుడిగా కావాలని ప్రతాప్ నిరంతరం పోరాడుతున్నాడు. ఆప్షన్ 3 గోపికి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. ఆప్షన్ 4 సీత అనాథ, ఆప్యాయత కోసం ఆరాటపడుతుంది. ఇచ్చినటువంటి ప్రవచనాల్లో ఒకటి మాస్లో అవసరానికి సంబంధించినదై ఉంది, దాన్ని గుర్తించాలి. సో 7వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గోపిక ఆకలిగా ఉంది మరియు ఆహారం అవసరంగా ఉంది. 8వ ప్రశ్న, ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. ఆప్షన్ 1 బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 2 వస్తు సమాఖ్య పరీక్ష, ఆప్షన్ 3 రాబెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రసిస్ పరీక్ష, ఆప్షన్ 4 పరీక్ష అమరిక పరీక్ష. రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఉపయోగించినటువంటి పేపర్ పెన్సిల్ పరీక్ష ఏది అంటే 8వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రసెస్ పరీక్ష. 9వ ప్రశ్న, రాజా మొదట ఫ్రెంచ్ పదాలు తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం. ఆప్షన్స్ కనుక చూస్తే ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 పురోగమన అవరోధం, ఆప్షన్ 4 అమ్నేషియా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటేమో ఫ్రెంచ్ పదాలు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవాల్సి వస్తే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు వస్తున్నాయి. అందుకు కారణం ఏదండి? ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. 10వ ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ. ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 మూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాధారణ ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఉద్వేగ ప్రజ్ఞ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే అందుకు ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఏది అంటే అందుకు సమాధానాన్ని కనుక చూస్తే 10వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఉద్వేగ ప్రజ్ఞ మనకు ఎక్కువగా విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. 11వ ప్రశ్న, ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత పునఃస్మరణం చేసినప్పుడు చాలా తప్పులు దొరికాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణన. ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 55. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పొదుపు గణన అనేటువంటి ఫార్ములా యూజ్ చేసి మనం ఈ ప్రశ్నకు సమాధానం చూడాలి. సో మొదటి 11వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 50 అనేది కరెక్ట్ ఆన్సర్. 12వ ప్రశ్న, ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 9 సంవత్సరాలు, అతని మానసిక వయసు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 85, ఆప్షన్ 2 90, ఆప్షన్ 3 87, ఆప్షన్ 4 89. ప్రజ్ఞాలబ్ధిని తెలుసుకోవడానికి మనకు ఎంఏ బై సిఏ ఇంటూ 100 అనేటువంటి ఫార్ములా ఉంది. సో దాని ద్వారా మనం ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ 9 సంవత్సరాల వాస్తవిక వయస్సు మరియు మానసిక వయసు ఎంతండి? 8 సంవత్సరాలు. అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత అండి? ఆప్షన్ 4 89. 13వ ప్రశ్న, ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒకరోజు అమ్మాయి ఆమెను అమ్మ అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకొని ఆ పాపను ముద్దాడింది. దీని ద్వారా ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలవడం అలవాటు చేసుకుంది. ఇచ్చట ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 సంప్రదాయ నిబంధన, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం,
ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన. 13వ ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందుకు సమాధానం ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన అనేది కరెక్ట్ ఆన్సర్. 14వ ప్రశ్న పదాలలోని అక్షరాలను వెనుక నుండి ముందుకు అక్షరాలను అద్దంలో కనబడే రీతిలో రాస్తున్నట్లు గీత అనే విద్యార్థిని హోంవర్క్ దిద్దుతున్నది. టీచర్ గమనించింది గీతకు గల ఈ వైకల్యం. ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 డిస్గ్రాఫియా, ఆప్షన్ 3 డిస్ఫేసియా, ఆప్షన్ 4 ఎఫేసియా. మనకు ఇక్కడ అక్షరాలను అద్దంలో కనపడే రీతిలో రాస్తున్నట్లు ఉంది కాబట్టి రాస్తున్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు సమాధానం ఆప్షన్ 2 డిస్గ్రాఫియా అనేటువంటిదే కరెక్ట్ సమాధానం. 15వ ప్రశ్న ఈ క్రింది వాణిలో అభ్యసనంలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యాన్ని పెంచిన సిద్ధాంతం. ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 2 బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఇక్కడ ఇచ్చినటువంటి సిద్ధాంతాలలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యాన్ని పెంచినటువంటి సిద్ధాంతం ఏది అంటే 15వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రూనర్ బోధన సిద్ధాంతం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 16వ ప్రశ్న వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియ అని నిర్వచించినది. ఆప్షన్ 1 గ్రెగర్ మెండల్, ఆప్షన్ 2 అండర్సన్, ఆప్షన్ 3 లాంగ్ఫీల్డ్, ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ గాల్టన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియ అని నిర్వచించినది ఎవరు? 16వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండర్సన్ అనే శాస్త్రవేత్త నిర్వచించాడు. 17వ ప్రశ్న జంతువుల ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి. ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అధ్యహం, ఆప్షన్ 4 నైతికత. ఇక్కడ ఏముంది ప్రశ్న జంతువుల ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి, జంతువుల ప్రవర్తిస్తున్నాడు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అహం మూర్తిమత్వ స్థితి అండి అహం. 18వ ప్రశ్న మానస యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు, దీనికోసం తగిన ఉపకరణం. ఆప్షన్ 1 పర్డ్యూ పెగ్ బోర్డ్ పరీక్ష, ఆప్షన్ 2 గుడ్ ఎనఫ్ డ్రాయింగ్ పరీక్ష, ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష, ఆప్షన్ 4 పింట్నర్ పాటర్సన్ స్కేల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానస యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికలో సహజ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఉపకరణం ఏదండి? పర్డ్యూ పెగ్ బోర్డు పరీక్ష ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 19వ ప్రశ్న ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడం. ఆప్షన్ 1 సృజనాత్మకత, ఆప్షన్ 2 ఏకాభిముఖ ఆలోచన, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 గుప్త స్థితి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడం అంటే అది దేనికి సంబంధించినది అంటే 19వ ప్రశ్నకు కనుక సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సృజనాత్మకత. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడం ఏదండి? సృజనాత్మకత. 20వ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికానిది. 1వది ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వ బాల్య దశ, 2 శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ శైశవ దశ, 3 భయాన్ని కలిగించే దశ కౌమార దశ, 4 భిన్న లింగేయులతో జట్టు క్రీడలో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ క్రింది వాళ్ళు 1 సరికానిది ఉంటుంది. దాన్ని కనుక మనం గుర్తిస్తే మనకు ఒక మార్కు లభించడం జరుగుతుంది. సో 20వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 అంటే భిన్న లింగేయులతో జట్టు క్రీడలో పాల్గొనే దశ సరికాదు.
21వ ప్రశ్న వికాసం క్రమానుగతమైనది అను నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించు క్రమం ఆప్షన్ 1 శ్రవణం భాషణం పఠనం లేఖనం ఆప్షన్ 2 శ్రవణం భాషణం లేఖనం పఠనం ఆప్షన్ 3 భాషణం శ్రవణం లేఖనం పఠనం ఆప్షన్ 4 భాషణం లేఖనం పఠనం శ్రవణం ఇక్కడ వికాసం క్రమానుగతమైనది అంటే వికాస నియమాల నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది సో 21వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 శ్రవణం భాషణం పఠనం లేఖనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 22వ ప్రశ్న స్వయం అంగీకార సూత్రాల నైతికంగా పేరుగాంచిన కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ఆప్షన్స్ కనుక చూస్తే ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆప్షన్ 3 పూర్వ సాంప్రదాయ స్థాయి ఆప్షన్ 4 నైతిక సాంప్రదాయ స్థాయి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇచ్చినటువంటి స్థాయిలలో ఏది స్వయం అంగీకార సూత్రాల నైతికంగా పేరుగాంచినది దాన్ని మనం గుర్తించాలి సో 22వ ప్రశ్నకు సమాధానాన్ని చూస్తే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది 23వ ప్రశ్న ఆదర్శ మరియు వాస్తవిక ఆత్మభావాన్ని పిల్లలలో ఏ విధంగా మాపనం చేశారు అటువంటి ప్రశ్న అందుకు మనం ఆప్షన్స్ కనుక చూస్తే ఆప్షన్ 1 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ ఆప్షన్ 2 ది లైన్ లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఆప్షన్ 3 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఆప్షన్ 4 ది ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్ ఆదర్శ మరియు వాస్తవిక ఆత్మభావాన్ని పిల్లలలో ఏ విధంగా మాపనం చేశారు ఏ విధంగా కొలుస్తారు అనేటువంటి ప్రశ్న కూడా ఇవ్వచ్చు సో 23వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేశారు 24వ ప్రశ్న ఈ క్రింది వాటిలో వైయక్తిక వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష కానిది ఆప్షన్ 1 భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని ఆప్షన్ 2 బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆప్షన్ 3 పింట్నర్ పాటర్సన్ పరీక్ష ఆప్షన్ 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వైయక్తిక అంటే వ్యక్తిగత ఇక్కడ వ్యక్తిగత ఇవ్వడం జరిగింది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష కానిది ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఒకటి వ్యక్తిగత పరీక్ష అయ్యి ఉండదు దాన్ని గుర్తించాలి సో 24వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కాదు 25వ ప్రశ్న ఏ గ్రంథి నుండి విడుదలయ్యే శ్రావకం ఎక్కువైతే ప్రభావశాలి అత్యాశపరులుగాను శ్రావకం తక్కువైతే సోమరులు మందబుద్ధి ప్రజ్ఞాహీనులుగాను తయారవుతారు ఆప్షన్ 1 పీయూష గ్రంథి ఆప్షన్ 2 అవటు గ్రంథి ఆప్షన్ 3 పారాథైరాయిడ్ ఆప్షన్ 4 బీజ గ్రంథులు ఇక్కడ ఇచ్చినటువంటి గ్రంథిలో ఏ గ్రంథి కనుక విడుదలయ్యే స్రావం ఎక్కువైతే ప్రభావశీలి అత్యాశపరులుగాను అవుతారు అదేవిధంగా ఏ గ్రంథి శ్రావకం తక్కువైతే సోమరులు మందబుద్ధి ప్రజ్ఞాహీనులుగాను తయారవుతారంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవటు గ్రంథి తక్కువైతే ఆ విధంగా తయారవుతారు 26వ ప్రశ్న రోషక్ శిరామరకల పరీక్షలలో ప్రయోజ్యుడు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడు తెలియజేసే అంశం ఈ క్రింది వానిలో ఏది ఆప్షన్ ఏ మౌలికాలు ఆప్షన్ బి నిర్ణయకాలు ఆప్షన్ సి స్థానం ఆప్షన్ డి విషయం ఇక్కడ రోషక్ శిరామరకల పరీక్షల నుంచి ప్రయోజ్యుడు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో తెలియజేసే అంశం ఏది అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది సో 26వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నిర్ణయకాలు 27వ ప్రశ్న ప్రయోజన మానసిక ప్రక్రియపై శబ్దం యొక్క ప్రభావంను ప్రయోక్త అధ్యయనం చేయదల్చాడు దీనిలో స్వతంత్ర పరతంత్ర చరములు వరుసగా ఆప్షన్ ఏ శబ్దం మానసిక ప్రక్రియ ఆప్షన్ బి శబ్దం ఆందోళన ఆప్షన్ సి మానసిక ప్రవర్తన శబ్దం ఆప్షన్ డి మానసిక ప్రవర్తన ప్రయోగ విరమణ ఇక్కడ ప్రశ్న కనుక చూస్తే ప్రయోజన మానసిక ప్రక్రియపై శబ్దం యొక్క ప్రభావంను ప్రయోక్త అధ్యయనం చేయదల్చాడు అయితే ఇందులో పరతంత్రం మరియు స్వతంత్ర చరములు వరుసగా ఫస్ట్ స్వతంత్ర తర్వాత పరతంత్ర ఇచ్చాడు కాబట్టి అందుకు సమాధానం ఆప్షన్ ఏ శబ్దం మరియు మానసిక ప్రక్రియలు వరుసగా చెప్పవచ్చు 28వ ప్రశ్న వయోజన దశకు చెందిన వ్యక్తుల మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ వికాసాలను తెలుసుకోవడానికి కొందరు వ్యక్తుల సమూహాలపై అధ్యయనం చేసి అతి తక్కువ కాలంలో ఫలితాలను వెల్లడించే అధ్యయన పద్ధతి ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ 2 తిరియక్ పద్ధతి ఆప్షన్ 3 పరిశీలన పద్ధతి
ఆప్షన్ 4 అనుదైర్ఘ్య పద్ధతి అంటే వయోజన దశకు చెందినటువంటి వ్యక్తుల మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ వికాసాలను తెలుసుకోవాలంటే ఏ అధ్యయన పద్ధతి ఉపయోగపడుతుందండి ఆప్షన్ 2 త్రియక్ పద్ధతి ఉపయోగపడుతుంది 29వ ప్రశ్న సమాచార నైపుణ్యాలు అభివృద్ధి చెందడం వివిధ వస్తువుల ఉపయోగం తెలుసుకోవడం వివిధ అంశాలు సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడం వంటి అంశాలు వేటికి చెందుతాయి ఆప్షన్స్ గనుక చూస్తే ఆప్షన్ ఏ అభ్యసన సాధకాలు ఆప్షన్ బి అభ్యసనాన్ని నిర్ణయించే అంశాలు ఆప్షన్ సి అభ్యసనంలోని సోపానాలు ఆప్షన్ డి అభ్యసన ఉత్పాదితాలు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి 29వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అభ్యసన ఉత్పాదితాలు 30వ ప్రశ్న సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఆప్షన్ ఏ నిబంధనం ఆప్షన్ బి అలవాటు చేయడం ఆప్షన్ సి అనియత అభ్యసనం ఆప్షన్ డి భట్టి అభ్యసనం మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అభ్యసన సిద్ధాంతాల మీద కూడా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏది అంటే 30వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నిబంధనం 31వ ప్రశ్న విద్యార్థులు బహుమానం దండనపై ఆధారపడకుండా మరే సొంత ప్రమాణాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించేటట్లు తద్వారా సంతృప్తిని పొందేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలనే సిద్ధాంతం ఆప్షన్ ఏ చామ్స్కీ సిద్ధాంతం ఆప్షన్ బి వైగోట్స్కీ జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం ఆప్షన్ సి సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ డి బ్రూనర్ బోధన సిద్ధాంతం మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి విద్యార్థులు బహుమానం మరియు దండనపై ఆధారపడకుండా సంతృప్తి పొందేందుకు సంసిద్ధం చేసే సిద్ధాంతం ఆప్షన్ సి సాంఘిక అభ్యసన సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు 32వ ప్రశ్న శిశువుని తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనంలో చేశారు ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలను చూసి కూడా భయపడితే అది ఆప్షన్ ఏ ఉద్దీపన విచక్షణ ఆప్షన్ బి ఉద్దీపన గుర్తించడం ఆప్షన్ సి ఉద్దీపన విభేదీకరించుట ఆప్షన్ సి ఉద్దీపన సాధారణీకరణం మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెల్లని ఎలుకకు భయపడ్డాడు అదేవిధంగా తెల్లని కుందేలకు కూడా భయపడితే దాన్ని ఏమంటారు అంటే అందుకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన సాధారణీకరణం 33వ ప్రశ్న కారు నడుపుటను నేర్చుకున్నటకు చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ బి యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ సి శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ డి కార్యసాధక నిబంధన సిద్ధాంతం మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కారు నడుపుటను నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలు అంటూ జరుగుతాయి తప్పులు జరుగుతాయి అదేవిధంగా తప్పులను సవరించి మనం వాటిని చక్కగా నేర్చుకుంటాం కాబట్టి అందుకు సమాధానం ఆప్షన్ బి యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి చెందినది 34వ ప్రశ్న వ్యక్తిలో ఏదైనా ఘనతను సాధించాలనే ఆకాంక్ష ఉండి ఆకాంక్షను నేర్చుకోవడానికి వ్యక్తిని ప్రేరేపించి ఘనతను సాధించేలా చేసే శక్తి ఆప్షన్ ఏ సాధనా ప్రేరణ ఆప్షన్ బి బహిర్గత ప్రేరణ ఆప్షన్ సి అంతర్గత ప్రేరణ ఆప్షన్ డి ఏది కాదు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వ్యక్తిలో ఏదైనా ఘనతను సాధించాలని ఆకాంక్ష ఉండి ఆకాంక్షను నెరవేర్చుకోవాలని వ్యక్తిని ప్రేరేపించే ఘనత సాధించేలా చేసే శక్తి ఏదండి ఆప్షన్ సి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సాధన ప్రేరణ 35వ ప్రశ్న కథలను సంఘటనలను సన్నివేశాలను నాటకీకరణం చేయడం ద్వారా వాటిని నేర్చుకొని జ్ఞప్తికి ఉంచుకోవడం ఏ స్మృతిని సూచిస్తుంది ఆప్షన్ ఏ నిష్క్రియాత్మక స్మృతి ఆప్షన్ బి సంసర్గ స్మృతి ఆప్షన్ సి క్రియాత్మక స్మృతి ఆప్షన్ డి తార్కిక స్మృతి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కథలను సంఘటనలను సన్నివేశాలను నాటకీకరణం చేయడం ద్వారా
జ్ఞప్తి కి ఉంచుకోవడంలో ఏ స్మృతి ఉపయోగపడుతుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ సి క్రియాత్మక స్మృతి. 36వ ప్రశ్న, ముందుగా హిందీ నేర్చుకుని తర్వాత ఉర్దూ నేర్చుకుంటే నేర్చుకున్న హిందీని మర్చిపోయే అవకాశాలు ఉండటం దేనిని తెలియజేస్తుంది? ఇక్కడ మరలా ఈ ప్రశ్న రావడం జరిగింది. ముందుగా హిందీ నేర్చుకున్నారు, తర్వాత ఉర్దూ నేర్చుకుంటే నేర్చుకున్న హిందీని మర్చిపోయే అవకాశాలు ఉండడం. ఆప్షన్ ఏ పురోగమన అవరోధం, ఆప్షన్ బి తిరోగమన అవరోధం, ఆప్షన్ సి దమనం, ఆప్షన్ డి స్మృతి నాశనం లేకపోతే స్మృతి నాశం. 36వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తిరోగమన అవరోధం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 37వ ప్రశ్న, 5వ తరగతి చదివే వనజ 18 అనే సంఖ్యను 81గా రాయడం, 302 అనే సంఖ్యను 32గా చదవటం ఏ రకమైన అభ్యసన వైకల్యం? ఆప్షన్ ఏ డిస్గ్రాఫియా, ఆప్షన్ బి డిస్లెక్సియా, ఆప్షన్ సి డిస్కాల్కులియా, ఆప్షన్ డి డిస్ఫేసియా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సంఖ్యలు అంటే సంఖ్యను తప్పుగా రాస్తుంది, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమ వైపుకు రాస్తుంది, కాబట్టి డిస్కాల్కులియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 38వ ప్రశ్న, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు, దీనిని సూచించే వికాస సూత్రం? ఆప్షన్ ఏ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు, ఆప్షన్ బి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ సి వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ డి వికాసం సంచితమైనది. ఇక్కడ 11 నెలలు, మరొక పిల్లవాడు 18 నెలలు, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాలు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆప్షన్ బి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 39వ ప్రశ్న, అభ్యసనం వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. ఆప్షన్ ఏ అభ్యసనం పూర్తయగుట, ఆప్షన్ బి అభ్యసనం తాత్కాలిక నిలకడ, ఆప్షన్ సి అభ్యసనం ప్రారంభ దశ, ఆప్షన్ డి అభ్యసనంలో వేగం పెరుగుట. ఈ అభ్యసనం వక్రరేఖలో పీఠభూమి దశ దేనిని సూచిస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ వక్రరేఖ మీద కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో 39వ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూసినట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అభ్యసనం తాత్కాలిక నిలకడగా సూచిస్తుంది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 40వ ప్రశ్న, గెస్టాల్ట్ వాదుల ఆలోచనలకు భిన్నంగా ఉండేది ఆప్షన్ ఏ అంతర్దృష్టి, ఆప్షన్ బి స్వయం అభ్యసనం, ఆప్షన్ సి సమగ్రాకృతి, ఆప్షన్ డి ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. గెస్టాల్ట్ వాదుల ఆలోచనలకు భిన్నంగా ఉండేది. 40వ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది, అయితే మనం ఏదో ఒకటి ఇందులో భిన్నంగా ఉండేది మనం గుర్తించాలి. సో 40వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి స్వయం అభ్యసనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 41వ ప్రశ్న, హోవార్డ్ గార్డెనర్ ప్రకారం అబ్దుల్ కలాంలో అధికంగా ఉండే ప్రజ్ఞ, ఆప్షన్ ఏ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ బి వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ సి ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ డి భాషా సంబంధిత ప్రజ్ఞ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హోవార్డ్ గార్డెనర్ ప్రకారం అబ్దుల్ కలాంలో అధికంగా ఉండే ప్రజ్ఞ, మనకు ప్రజ్ఞ రకాలు హోవార్డ్ గార్డెనర్ వివరించారు, అయితే ఇక్కడ అబ్దుల్ కలాంలో అధికంగా ఉండే ప్రజ్ఞను మనం గుర్తించాలి. సో 41వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ అనేది సరైన సమాధానం. 42వ ప్రశ్న, పురోగమన అవరోధము తిరోగమన అవరోధము అనే రెండు మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతము, ఆప్షన్ ఏ జోక్య సిద్ధాంతము, ఆప్షన్ బి క్షయ సిద్ధాంతము, ఆప్షన్ సి వక్రీకరణ సిద్ధాంతము, ఆప్షన్ డి దమన సిద్ధాంతం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 42వ ప్రశ్న కనుక సమాధానాన్ని కనుక చూసినట్లయితే మనకందరికి తెలిసే ఉంటుంది ఈ ప్రశ్న. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జోక్య సిద్ధాంతము అనేది సరైన సమాధానం. 43వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరికానిది, ఆప్షన్ ఏ
ఒక సహజాత ప్రవర్తన. ఆప్షన్ బి అభ్యసనం సంచితమైనది. ఆప్షన్ సి జీవితాంత ప్రక్రియ. ఆప్షన్ డి బదలాయింపు చర్య. మనకు ఎక్కువగా ఇటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది టెట్లో కానీ డిఎస్లో కానీ, ఎందుకంటే ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లో మనం ఏదో ఒకటి ఖచ్చితంగా గుర్తించాలి. అయితే మనకు అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయని అనిపిస్తాయి. ఇక్కడ అభ్యసనానికి సంబంధించి సరికానిదే ఏదండి, ఆప్షన్ ఏ సహజాత, ఒక సహజాత ప్రవర్తన అనేది సరికాదు. 44వ ప్రశ్న, మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? ఆప్షన్ ఏ ఆధిపత్య అవసరం, ఆప్షన్ బి షరతులు లేని ప్రేమ అవసరం, ఆప్షన్ సి స్వీయ వాస్తవీకరణ అవసరం, ఆప్షన్ డి సాధించాలనే అవసరం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అబ్రహం మాస్లో అనేటువంటి శాస్త్రవేత్త మీద కూడా మనకు ప్రశ్న రావడం జరుగుతుంది. 44వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్వీయ వాస్తవీకరణ అవసరం అనేది సరైన సమాధానం. 45వ ప్రశ్న, ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేలు అనేది ఒక, ఆప్షన్ ఏ ప్రక్షేపక పరీక్ష, ఆప్షన్ బి నిర్ధారణ మాపనీ పరీక్ష, ఆప్షన్ సి ఆత్మాశ్రయ పరీక్ష, ఆప్షన్ డి ఈ విషయ నిష్పత పరీక్ష. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది ఒక, ఏ పరీక్షకు సంబంధించింది అని కూడా ఇవ్వచ్చు. సో 45వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నిర్ధారణ మాపని పరీక్ష. 46వ ప్రశ్న, అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు? ఆప్షన్ ఏ హిల్గార్డ్ హంటర్, ఆప్షన్ బి క్రో అండ్ క్రో, ఆప్షన్ సి గార్డెనర్ మర్ఫీ, ఆప్షన్ డి హెన్రీ పి స్మిత్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పే, లేకపోతే మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు ఎవరండి? ఆప్షన్ ఏ హిల్గార్డ్ మరియు హంటర్. 47వ ప్రశ్న, విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం. ఆప్షన్ ఏ విస్మృతి, ఆప్షన్ బి జ్ఞప్తికి తెచ్చుకునుట, ఆప్షన్ సి అభ్యసనం, ఆప్షన్ డి ప్రేరణ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏది? 47వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రేరణ అనేది కరెక్ట్ ఆన్సర్. 48వ ప్రశ్న, భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షలలో మాపనం చేయబడని సామర్థ్యం. ఆప్షన్ ఏ సంఖ్యాత్మక, ఆప్షన్ బి ప్రాదేశిక, ఆప్షన్ సి అంగుళీ నైపుణ్యం, ఆప్షన్ డి క్లరికల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షలలో మాపనం చేయబడని సామర్థ్యం ఏది అంటే 48వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంగుళి నైపుణ్యం అనేది మాపనం చేయబడిన సామర్థ్యంగా చెప్పుకోవచ్చు. 49వ ప్రశ్న, ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువుల పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తిలో ఉండే సంసిద్ధత అనేది అతని. ఆప్షన్ ఏ అభిరుచి, ఆప్షన్ బి సహజ సామర్థ్యం, ఆప్షన్ సి వైఖరి, ఆప్షన్ డి ప్రజ్ఞ. అంటే ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తిలో ఉండే సంసిద్ధత అనేది అతని యొక్క, దేనికి సంబంధించినదండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వైఖరికి సంబంధించినది. 50వ ప్రశ్న, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ. ఆప్షన్ ఏ మూర్త ప్రజ్ఞ, ఆప్షన్ బి అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ సి యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ డి సాంఘిక ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ రకాల మీద కూడా మనకు
ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క టాపిక్ మరియు సబ్ టాపిక్ నుంచి కూడా మనకు ఈ గ్రాండ్ టెస్ట్లో మనకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో 50 ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి అమూర్త ప్రజ్ఞ అనేది అవసరం. 51వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో అశాబ్దిక పరీక్ష ఆప్షన్ ఏ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ బి బినే సైమన్ పరీక్ష, ఆప్షన్ సి ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆప్షన్ డి ఆర్మీ బీటా పరీక్ష. అశాబ్దిక పరీక్ష మరియు శాబ్దిక సామూహిక అదేవిధంగా పేపర్ పెన్సిల్ అనేటువంటి చాలా రకాల పరీక్షలు ఇక్కడ ఉండడం జరిగింది. వేగ పరీక్షలని మరియు ఇక్కడ ఏమంటే అశాబ్దిక పరీక్ష గుర్తించాలి. సో 51వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్ద పరీక్ష. 52వ ప్రశ్న, మూర్తిమత్వం అనేది జీవిత శైలి అని పేర్కొన్నది లేకపోతే పేర్కొన్న శాస్త్రవేత్త ఆప్షన్ ఏ యంగ్, ఆప్షన్ బి ఆడ్లర్, ఆప్షన్ సి బ్రౌన్, ఆప్షన్ డి ప్రిన్స్. ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్లో కూడా నిర్వచనాలు ఉండటం జరుగుతుంది. ప్రజ్ఞలో కావచ్చు, మూర్తిమత్వం, అభ్యసనం, అదే వైయక్తిక భేదాలు, ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా ఇటువంటి నిర్వచనాలు ఉండడం జరుగుతుంది. అవి ఎవరు పేర్కొన్నారు అనేటువంటి దాని మీద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో 52వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి అడ్లర్. 53వ ప్రశ్న, సన్నగా ఆకలి గొట్టుగా కనిపించేవారు ప్రమాదకరమైన వారు సుమా అనే వాక్యంలో ఈ మూర్తిమత్వమును ప్రభావితం చేయే కారకం ఉన్నది. ఆప్షన్ ఏ లక్షణం, ఆప్షన్ బి ఆకారం, ఆప్షన్ సి నాడీ వ్యవస్థ, ఆప్షన్ డి గ్రంథులు. ఇక్కడ సన్నగా ఆకలి గొట్టుగా కనిపించేవారు ప్రమాదకరమైన వారు సుమా అనే ఈ వాక్యంలో మూర్తిమత్వమును ప్రభావితం చేయు కారకం ఉన్నది, అది గుర్తించాలి. సో 53వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఆకారం అనేది ప్రభావితం చేయు కారకం. 54వ ప్రశ్న, వ్యక్తిలో కాల్షియం స్థాయిని ఈ గ్రంథి క్రమబద్ధీకరిస్తుంది. ఆప్షన్ ఏ అడ్రినలిన్, ఆప్షన్ బి థైరాయిడ్, ఆప్షన్ సి పారాథైరాయిడ్, ఆప్షన్ డి పీయూష గ్రంథి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యక్తిలో కాల్షియం స్థాయిని ఈ గ్రంథి క్రమబద్ధీకరిస్తుంది. ఏ గ్రంథి అంటే 54వ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పారాథైరాయిడ్ అనే గ్రంథి క్రమబద్ధీకరిస్తుంది కాల్షియంను. 55వ ప్రశ్న, పిల్లలు పెరిగిన వాతావరణం మరి వారి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపినది. ఆప్షన్ ఏ బ్రౌన్, ఆప్షన్ బి రాడ్కే, ఆప్షన్ సి యోంగ్, ఆప్షన్ డి వాట్సన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లలు పెరిగిన వాతావరణం వారి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపినది ఎవరు అంటే 55వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రాడ్ కే. 56వ ప్రశ్న, వ్యక్తులలోని ఈ జనన క్రమం కలిగిన వారు ఎప్పుడూ గుర్తింపును కోరుకుంటారు. ఆప్షన్ ఏ జ్యేష్ఠులు, ఆప్షన్ డి ఆప్షన్ బి మధ్యములు, ఆప్షన్ సి ఏకైక అండ్ కనిష్ఠులు, ఆప్షన్ డి ఏది కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యక్తులలోని ఈ జనన క్రమం కలిగిన వారు ఎప్పుడూ గుర్తింపును కోరుకుంటారు. 56వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏకైక అండ్ కనిష్ఠులు ఎప్పుడూ గుర్తింపును కోరుకుంటారు. 57వ ప్రశ్న, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన శరీరం ఉండునని పేర్కొన్నది. ఆప్షన్ ఏ ఫ్రాయిడ్, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి ఎరిక్సన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన శరీరం ఉండునని పేర్కొన్నది ఎవరు. 57వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అరిస్టాటిల్ పేర్కొన్నాడు. 58వ ప్రశ్న,
ఆటలలో బాగా రాణించేవారు విద్యలో కూడా మంచి ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉంటారని పేర్కొన్నది. ఆప్షన్స్ కనుక చూస్తే ఆప్షన్ ఏ గాంధీజీ, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి ఎరిక్సన్, ఆప్షన్ డి పైవారందరూ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆటలలో బాగా రాణించేవారు విద్యలో కూడా ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉంటారని పేర్కొన్నది ఎవరు? 58వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎరిక్సన్ పేర్కొన్నారు. 59వ ప్రశ్న, మూర్తిమత్వ వికాసమునకు తోడ్పడే అంశం. ఆప్షన్ ఏ ధ్యానం యోగ, ఆప్షన్ బి వ్యాయామం, ఆప్షన్ సి పఠనం, ఆప్షన్ డి పైవన్నీ. మూర్తిమత్వ వికాసమునకు తోడ్పడే అంశం, ఏ అంశాలు తోడ్పడతాయి మూర్తిమత్వ వికాసమునకంటే? ధ్యానం యోగ, వ్యాయామం, పఠనం, లేకపోతే పైవన్నీ. సో 59వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి పైవన్నీ, ధ్యానం యోగ వ్యాయామం పఠనం అనేవి తోడ్పడతాయి. 60వ ప్రశ్న, మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆప్షన్ ఏ ఆల్పోర్ట్, ఆప్షన్ బి ఐసంక్, ఆప్షన్ సి గిల్ఫర్డ్, ఆప్షన్ డి హిల్గార్డ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరని ఇచ్చాడు? అయితే ఒక్కసారి ఆ నిర్వచనం ఇచ్చి వారి పేరును కూడా గుర్తించమంటాడు. సో మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరండి? ఆప్షన్ ఏ ఆల్పోర్ట్ సమగ్ర నిర్వచనం ఇచ్చాడు. 61వ ప్రశ్న, ప్రతి అభ్యాసకునికి ఆకర్షణీయమైన అర్థవంతమైన విద్యను అందించే విధానాల అవసరాన్ని గుర్తించడం వలన వైయక్తిక విద్యా ప్రక్రియకు ప్రాధాన్యం వస్తుంది అని పేర్కొన్న వారు. ఆప్షన్ ఏ డార్విన్, ఆప్షన్ బి జాండూయి, ఆప్షన్ సి బ్లూమ్స్, ఆప్షన్ డి రూసో. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 61వ ప్రశ్న, ప్రతి అభ్యాసకునికి ఆకర్షణీయమైన అర్థవంతమైన విద్యను అందించే విధానాల అవసరాన్ని గుర్తించడం వలన వైయక్తిక విద్యా ప్రక్రియకు ప్రాధాన్యం వస్తుందని పేర్కొనేది ఎవరు? ఆప్షన్ సి బ్లూమ్స్. 62వ ప్రశ్న, ఒక వ్యక్తిని ఇష్టమైన పాత్రలో నాటకం చేయమనడం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసే ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ ఏ వాక్యపూరణ పరీక్ష, ఆప్షన్ బి పద సంసర్గ పరీక్ష, ఆప్షన్ సి మనోప్రక్షేపణ పరీక్ష, ఆప్షన్ డి సిఏటి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక వ్యక్తిని ఇష్టమైన పాత్రలో నాటకం చేయమనడం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసే ప్రక్షేపక పరీక్ష ఏది? 62వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మనోప్రక్షేపణ నాటిక అనేది సరైనది. 63వ ప్రశ్న, మనిషి స్వభావం తెలుసుకోవడం ద్వారా వారి వైయక్తిక భేదాల జ్ఞానం తెలుసుకోవచ్చని తమ పరిశోధనల ద్వారా తెలిపిన వారు. ఆప్షన్ ఏ జాన్ ముల్లర్, ఆప్షన్ బి ఎఫ్హెచ్ వెబర్ హెచ్ హెల్మ్హార్ట్, ఆప్షన్ సి జిటి పెక్నర్ గాల్టన్, ఆప్షన్ డి పైవారందరూ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనిషి స్వభావం తెలుసుకోవడం ద్వారా వారి వైయక్తిక భేదాల జ్ఞానం కూడా తెలుసుకోవచ్చని తమ పరిశోధనల ద్వారా తెలిపిన వారు ఎవరండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పైవారందరూ తెలిపారు. 64వ ప్రశ్న, ఈ క్రింది వారిలో నిర్దిష్ట కారకానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ సహజ సామర్థ్యానికి సంబంధించింది, ఆప్షన్ బి ఎస్ ఇజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ అండ్ సో ఆన్ SN, ఆప్షన్ సి ఇది పుట్టుకతో వస్తుంది, ఆప్షన్ డి దీనిని ప్రజ్ఞా పరీక్షల మాపనం చేయలేవు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింది వానిలో నిర్దిష్ట కారకానికి సంబంధించి సరికానిది ఏది? 64వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇది పుట్టుకతో వస్తుంది అనేది సరికాదు. 65వ ప్రశ్న, ఈ క్రింది వానిలో కుంఠనానికి దారితీసే కారకం. ఆప్షన్ ఏ ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండటం, ఆప్షన్ బి సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, ఆప్షన్ సి కాంక్షాస్థాయి ఎక్కువగా ఉండటం, ఆప్షన్ డి పైవన్నీ.
మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కుంటనానికి దారితీసే కారకం ఏది? 65వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 51ని కుంటనానికి దారితీసే కారకాలు. 66వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అభ్యసనంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేది ఏది? ఆప్షన్ ఏ ఆశ్రయం, ఆప్షన్ బి అనుకరణ, ఆప్షన్ సి బట్టి పట్టడం, ఆప్షన్ డి అర్థం చేసుకొని చదవడం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వాటిలో అభ్యసనంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేది ఏది అంటే 66వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థం చేసుకొని చదవడం అనేది ఆక్రమిస్తుంది. 67వ ప్రశ్న, విస్క్ WISCకు సంబంధించి సరికానిది? ఆప్షన్ ఏ ఇది వయోజన మాపని, ఆప్షన్ బి 5 శాబ్దిక పరీక్షలు ఉంటాయి, ఆప్షన్ సి 5 నిష్పాదన పరీక్షలు ఉంటాయి, ఆప్షన్ డి ఇది బ్యాటరీ. విస్క్కు సంబంధించి సరికానిది. 67వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వయోజన మాపని అనేది సరికాదు. 68వ ప్రశ్న, సృజనాత్మకతకు సంబంధించి సరికానిది? ఆప్షన్ ఏ ఇది సార్వజనీనమైనది, ఆప్షన్ బి శిక్షణ విద్య వల్ల ఇది వికసిస్తుంది, ఆప్షన్ సి అంతర్గత మానసిక చర్య, ఆప్షన్ డి ఇది స్థిరము. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సృజనాత్మకతకు సంబంధించి సరికానిది ఏది? సృజనాత్మకతకు సంబంధించి సరికానిది ఏది అంటే 68వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఇది స్థిరం అనేది సరికాదు. 69వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో విద్యార్థుల అభ్యసనానికి ముఖ్యమైన క్రియ ఏది? ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి బోధన, ఆప్షన్ సి రివార్డు, ఆప్షన్ డి సంభాషణ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింది వాటిలో విద్యార్థుల అభ్యసనానికి ముఖ్యమైన క్రియ ఏది? నేర్చుకోవడానికి అభ్యసనానికి ముఖ్యమైన క్రియ ఏది అండి? 69వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంభాషణ అనేది అభ్యసనానికి ముఖ్యమైన క్రియ. 70వ ప్రశ్న, ఈ క్రింది వానిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం? ఆప్షన్ ఏ సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం, ఆప్షన్ సి యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ డి గెస్టాల్ట్ సిద్ధాంతం. ఇచ్చినటువంటి ఆప్షన్లో వినూత్నంగా సమస్యను ఏ సిద్ధాంతంలో పరిష్కరిస్తున్నామో మనం గుర్తిస్తే కనుక సమాధానాన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో 70వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గెస్టాల్ట్ సిద్ధాంతం. 71వ ప్రశ్న, వైగాట్స్కి ప్రకారం అభ్యసనాన్ని దీనితో విడదీయరాని సంబంధం ఉంది. ఆప్షన్ ఏ పరిపుష్టత, ఆప్షన్ బి ప్రవర్తనలో గణించదగ్గ మార్పు, ఆప్షన్ సి సామాజిక సందర్భం, ఆప్షన్ డి అనుభూతి సాధారణ విధానం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైగాట్స్కి ప్రకారం అభ్యసనాన్ని దీనితో విడదీయరాని సంబంధం ఉంది. దేనితో విడదీయరాని సంబంధం ఉంది అంటే 71వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సామాజిక సంబంధంతో విడదీయరాని సంబంధం ఉంది. 72వ ప్రశ్న, అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది. ఆప్షన్ ఏ స్మృతిని పెంచుతుంది, ఆప్షన్ బి సందిగ్ధత, ఆప్షన్ సి తక్కువ ధారణ, ఆప్షన్ డి స్మృతిని కోల్పోవడం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అతి అభ్యసనం దేనికి దారితీస్తుంది అంటే ఎక్కువగా అభ్యసించడం దేనికి దారితీస్తుందండి? 72వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్మృతిని
పెంచడానికి అత్యభ్యసనం దారితీస్తుంది. 73వ ప్రశ్న, బట్ను ఉచ్చరించడం నేర్చుకున్న విద్యార్థి అదే రీతిలో పుట్టును ఉచ్చరిస్తాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం బియుటి బట్ను ఉచ్చరించడం. బియుటీను బట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న విద్యార్థి అదే రీతిలో పియుటి పుట్టును కూడా అదే రీతిలో ఉచ్చరిస్తాడు. అక్కడ బదలాయింపు ఏది, అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆప్షన్ ఏ ద్విపార్శ్వ, ఆప్షన్ బి ధనాత్మక, ఆప్షన్ సి రుణాత్మక, ఆప్షన్ డి శూన్య. 73వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రుణాత్మక బదలాయింపు. 74వ ప్రశ్న, మనసుకు వస్తువులను వ్యక్తీకరించే గుణం ఉంది, ఈ ప్రాథమిక ఆలోచన దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ సంధానవాదం, ఆప్షన్ బి ప్రవర్తనవాదం, ఆప్షన్ సి సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ డి నిర్మాణాత్మక వాదం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనసుకు వస్తువులను వ్యక్తీకరించే గుణం ఉంది, అయితే ఈ ప్రాథమిక ఆలోచన దేనికి సంబంధించినది? 74వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నిర్మాణాత్మక వాదానికి సంబంధించినది. 75వ ప్రశ్న, ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరాలు అయినటువంటి ప్రజ్ఞాత్మక కృత్యంగా చెప్పినది. ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనం, ఆప్షన్ బి పరికరాత్మక నిబంధనం, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ డి యత్నదోష అభ్యసనం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరాలు అయినటువంటి ప్రజ్ఞాత్మక కృత్యంగా చెప్పినది అంటే 75వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతర్దృష్టి అభ్యసనం. 76వ ప్రశ్న, భాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక ఆప్షన్ ఏ శాబ్దిక మరియు వ్యక్తిగత పరీక్ష, ఆప్షన్ బి అశాబ్దిక సామూహిక పరీక్ష, ఆప్షన్ సి అశాబ్దిక మరియు నిష్పాదన పరీక్ష, ఆప్షన్ డి శాబ్దిక మరియు నిష్పాదన పరీక్ష. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం సరైన సమాధానాన్ని గుర్తించాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అశాబ్దిక మరియు నిష్పాదన పరీక్ష. 77వ ప్రశ్న, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్ ఎలాగైతే నేర్చుకుంటాడో పీరియాడిక్ టేబుల్ను కూడా అలాగే నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న టెక్నిక్. ఆప్షన్ ఏ నిమోనిక్స్, ఆప్షన్ బి ద్వంద్వ సంసర్గం, ఆప్షన్ సి భావాల సంసర్గం, ఆప్షన్ డి పద సంసర్గం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విబ్జిఆర్ను ఎలాగైతే గుర్తుంచుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ను కూడా అలాగే నేర్చుకోవడంలో ఉన్న టెక్నిక్ ఏదండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నిమోనిక్స్. 78వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది. ఆప్షన్ ఏ ప్రవర్తనను నిర్దేశిస్తుంది, ఆప్షన్ బి ప్రవర్తనను స్థిరపరుస్తుంది, ఆప్షన్ సి జీవిని శక్తివంతం చేస్తుంది, ఆప్షన్ డి వివేచనంను పెంచుతుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో ప్రేరణ యొక్క విధి కానిది ఏది అనేది గుర్తించాలి మనం. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ప్రేరణ యొక్క విధి కానిది గుర్తించాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వివేచనంను పెంచుతుంది అనేది సరికాదు. 79వ ప్రశ్న, 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు, ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ బి ఎస్ఆర్ఆర్ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ సి ఆర్ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ డి ఆర్ఎస్ ఎస్ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 79వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఎస్ఆర్ఆర్ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం. 80వ ప్రశ్న, టాచిస్టోస్కోపు ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ గుర్తింపు పద్ధతిని తెలుసుకోవడానికి, ఆప్షన్ బి ధారణ శాతాన్ని తెలుసుకోవడానికి, ఆప్షన్ సి ద్వంద్వ సంసర్గులను కనుక్కోవడానికి,
ఆప్షన్ డి స్మృతి విస్మృతిని కనుక్కోవడానికి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టాచిస్టోస్కోప్ను ఎందుకు ఉపయోగిస్తారు అంటే అందుకు సమాధానం 80వ ప్రశ్నకు సమాధానం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ డి విస్మృతి స్మృతిని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. 81వ ప్రశ్న, క్రింది వాటిలో వ్యక్తి అంతర భేదానికి సరిపోయేది. ఆప్షన్ ఏ సీత బాగా చదువుతుంది, ఆప్షన్ బి సీత మరియు గీత మంచి మిత్రకారులు, ఆప్షన్ సి సీత గీత కంటే బాగా పాడుతుంది, ఆప్షన్ డి సీత మంచి గాయని కానీ ఆటలు ఆడటం రాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింది వాటిలో వ్యక్తి అంతర భేదానికి సరిపోయేది ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సీత గీత కంటే బాగా పాడుతుంది. 82వ ప్రశ్న, సాంఘిక అభ్యసనంలోని దశల క్రమం గుర్తించండి. ఇక్కడ 4 దశలు ఇవ్వడం జరిగింది. అయితే వాటిలో సరైన దశల క్రమాన్ని మనం గుర్తించాలి. సో ధారణ పునరుత్పత్తి పునర్భరణం అవధానం, అవధానం ధారణ పునరుత్పత్తి పునర్బలనం, పునరుత్పత్తి పునర్బలనం అవధానం ధారణ, పునర్బలనం అవధానం ధారణ పునరుత్పత్తి. ఈ 4 దశలు వరుస క్రమాన్ని కనుక గుర్తిస్తే మనకు 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ ఏ 2 సరైనది, అవధానం ధారణ పునరుత్పత్తి పునర్బలనం సరైనది. 83వ ప్రశ్న, బ్రూనర్ బోధనా సిద్ధాంతంలోని 4 అంశాల వరుస క్రమం. ఈ ప్రశ్న కూడా వరుస క్రమం మీదనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 ఉన్నాయి, అవి పునర్బలనం సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం. వీటిని మనం వరుస క్రమంలో గనక గుర్తించినట్లయితే మనకు 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. వరుస క్రమం విషయ నిర్మాణం సన్నద్ధత పునర్బలనం, సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం పునర్బలనం. సో ఆప్షన్ ఏ 3 సరైనది, సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం పునర్బలనం సరైనది. 84వ ప్రశ్న, విద్యార్థులకు విషయాంశాలు బోధించేటప్పుడు అర్థసహితంగా బోధిస్తే విషయాలను సులభంగా అభ్యసిస్తారు అనేది ఏ అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ ఏ అంతర్దృష్టి సిద్ధాంతం, ఆప్షన్ బి శిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ సి కార్యసాధక సిద్ధాంతం, ఆప్షన్ డి వైగాట్స్కి సిద్ధాంతం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విద్యార్థులకు విషయాంశాలు బోధించేటప్పుడు అర్థసహితంగా బోధిస్తే విషయాలను సులభంగా అభ్యసిస్తారనేది ఏ అభ్యసన సిద్ధాంతం అండి? ఆప్షన్ ఏ అంతర్దృష్టి సిద్ధాంతం. 85వ ప్రశ్న, రాజేష్ అనే విద్యార్థి ప్రతిరోజు గణిత సమస్యలను సాధనం చేయడం వలన గణిత పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. దీనిని వివరించే వికాస సూత్రం. ఈ వికాస నియమాలు వికాస సూత్రాల మీద మనకు ఖచ్చితంగా ప్రశ్న రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే వికాసం సంచితమైనది, ఆప్షన్ బి వికాసం ఏకీకృత మొత్తమైనది, ఆప్షన్ సి వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ డి వికాసం సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. 85వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వికాసం సంచితమైనది. 86వ ప్రశ్న, స్వాతి అనే విద్యార్థి గణితంలో బాగా రాణించింది కనుక ఈమె చిత్రలేఖనంలో కూడా బాగా రాణిస్తుంది అనే విషయాన్ని వ్యతిరేకించే ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్ ఏ ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ బి బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ సి సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ డి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ స్వాతి అనే విద్యార్థి గణితంలో బాగా రాణించింది కనుక ఈమె చిత్రలేఖనంలో కూడా బాగా రాణిస్తుంది అనే విషయాన్ని వ్యతిరేకించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏదండి? ఆప్షన్ బి బహుకారక సిద్ధాంతం. 87వ ప్రశ్న, బాలురలో త్వరగా జననేంద్రియ వికాసంకు కారణమయ్యే హార్మోన్. ఆప్షన్ ఏ ఆండ్రోజనులు, ఆప్షన్ బి లైంగిక హార్మోన్లు, ఆప్షన్ సి ఎడ్రినలిన్, ఆప్షన్ డి థైరాక్సిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ బాలురలో త్వరగా జననేంద్రియ వికాసంకు కారణం అయ్యే హార్మోన్ ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది.
సో 87వ ప్రశ్నకు సమాధానాన్ని గనుక గుర్తించినట్లయితే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అడ్రినలిన్ జననేంద్రియ వికాసంను కారణమవుతుంది. 88వ ప్రశ్న, శ్రీనివాసన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు బోధించడం తన కర్తవ్యంగా భావించి విద్యార్థులకు క్రమం తప్పకుండా పాఠాలు బోధిస్తున్నాడు. అతను కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం దేనికి చెందుతాడు? ఆప్షన్ ఏ 2వ స్థాయి 3వ దశ, ఆప్షన్ బి 2వ స్థాయి 4వ దశ, ఆప్షన్ సి 3వ స్థాయి 5వ దశ, ఆప్షన్ డి 3వ స్థాయి 6వ దశ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. సో 88వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి 3వ స్థాయి 6వ దశ. 89వ ప్రశ్న, శిశువు ఆధారం లేకుండా నడిచే వయస్సు. ఆప్షన్ ఏ 13 నుండి 14 నెలలు, ఆప్షన్ బి 14 నుండి 15 నెలలు, ఆప్షన్ సి 15-16 నెలలు, ఆప్షన్ డి 17 నుండి 18 నెలల మధ్యలో. సో శిశువు ఆధారం లేకుండా నడిచే వయస్సు ఎంత, లేకపోతే శిశువు ఆధారం లేకుండా నడిచే వయస్సు ఏది అనేటువంటి ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 88వ ప్రశ్నకు మనం సమాధానాన్ని కనుక గుర్తించినట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14 నుండి 15 నెలల మధ్యలో శిశువు ఆధారం లేకుండా నడుస్తాడు. 90వ ప్రశ్న, సమస్య పరిష్కారానికి గురైన పరిస్థితి కలుగు సృజనాత్మక ప్రక్రియలోని దశ. ఆప్షన్ ఏ సన్నాహక దశ, ఆప్షన్ బి గుప్త స్థితి, ఆప్షన్ సి అంతర్దృష్టి, ఆప్షన్ డి నిరూపణ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సమస్య పరిష్కారానికి సరైన పరిస్థితి కలుగు సృజనాత్మక ప్రక్రియలోని దశ అని ఇవ్వడం జరిగింది. సో 90వ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుప్త స్థితి అనేది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 91వ ప్రశ్న, ఒక విద్యార్థి ఆంగ్లం అభ్యసించడంలో తన తోటి విద్యార్థికి సహాయం చేసి ఆంగ్ల భాషను నేర్పించాడు, ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు? ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ సి శూన్య బదలాయింపు, ఆప్షన్ డి ఏకపార్శ్వ బదలాయింపు. ఈ అభ్యసన బదలాయింపు మీద కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆంగ్లం అభ్యసించడంలో తన తోటి విద్యార్థికి సహాయం చేసి ఆంగ్ల భాషను నేర్పించాడు, అయితే ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు అంటే 91వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి శూన్య బదలాయింపుగా మనం చెప్పుకోవచ్చు. 92వ ప్రశ్న, రాజేష్ చిన్న చిన్న సమస్యలకు కూడా అధికంగా ఉద్రేకపడుతుంటాడు, రాజేష్లో ఉన్న ఈ లక్షణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ స్కిజోఫ్రీనియా, ఆప్షన్ బి సైకోస్థీనియా, ఆప్షన్ సి పెరినాయియా, ఆప్షన్ డి అల్పోన్మాదం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రాజేష్ చిన్న చిన్న సమస్యలకు కూడా అధికంగా ఉద్రేకపడుతుంటాడు, అయితే రాజేష్లో ఉన్న ఈ లక్షణాలను ఏమంటారు అంటే 92వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అల్పోన్మాదం అంటారు. 93వ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రజ్ఞాలబ్ధి పరిధిలో ఉన్నవారిని శిక్షణ తర్ఫీదు పొందగల బుద్ధిమందులు అందరు. ఆప్షన్ ఏ 20 నుండి 30, ఆప్షన్ బి 30 నుండి 50, ఆప్షన్ సి 25 నుండి 50, ఆప్షన్ డి 50 నుండి 70. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి గురించి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది, అది ఈ ప్రజ్ఞాలబ్ధి పరిధిలో ఉన్నవారిని శిక్షణ తర్ఫీదు పొందగల బుద్ధిమందులు అందరు. ఎవరిని శిక్షణ పొందగల బుద్ధిమందులు అంటారు అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 30 నుండి 50 మధ్యన ఉన్నటువంటి వారిని శిక్షణ పొందగల బుద్ధిమందులు అందరు. 94వ ప్రశ్న, రోషక్ శిరామరకల పరీక్షలో స్థానం కానిది. ఆప్షన్ ఏ డబ్ల్యూ, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి డిడి, ఆప్షన్ డి ఆర్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రోషక్ శిరామరకల పరీక్ష నుండి మనకు ప్రశ్న రావడం జరిగింది, అయితే ఇక్కడ రోషక్ శిరామరకల పరీక్షలో స్థానం కానిది గుర్తించాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది కరెక్ట్ సమాధానం అంటే ఆప్షన్ డి ఆర్ అనేది రోషక్ శిరామరక పరీక్షలో స్థానం కానిది ఆర్. 95వ ప్రశ్న,
టాట్ టిఏటి పరీక్షలో థీమా అనగా ఆప్షన్ ఏ కథ, ఆప్షన్ బి ఇతివృత్తం, ఆప్షన్ సి సన్నివేశం, ఆప్షన్ డి పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ టాట్ అనేటువంటి అబ్రవేషన్ కూడా ఇవ్వవచ్చు, అదేవిధంగా సిఏటి క్యాట్ అనేటువంటి అబ్రవేషన్ ఏది అనేటువంటి ప్రశ్న కూడా ఇవ్వవచ్చు. సో ట్యాట్ అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేటువంటిది ట్యాట్ అనగా అర్థం. సో ఇక్కడ ట్యాట్లో థీమా అనగా ఏమిటండి? ఆప్షన్ డి పైవన్నీ. 96వ ప్రశ్న, సాంఘిక వలయంలో మధ్యలో ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ తార, ఆప్షన్ బి ఏకాకి, ఆప్షన్ సి క్లిక్స్, ఆప్షన్ డి జట్టు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాంఘిక వలయంలో మధ్యలో ఉన్న వ్యక్తిని ఏమంటారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో 96వ ప్రశ్నకు సమాధానాన్ని కనుక గుర్తించినట్లయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, తార అని అంటారు. 97వ ప్రశ్న, ముందుగానే యోచించిన సన్నివేశంలో ఒక వ్యక్తిని ఉంచి అతని ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసే పద్ధతి. ఆప్షన్ ఏ పరిపృచ్ఛ, ఆప్షన్ బి స్థితి పరీక్షలు, ఆప్షన్ సి సాంఘికమితి, ఆప్షన్ డి వ్యక్తి అధ్యయనం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ముందుగానే యోచించిన సన్నివేశంలో ఒక వ్యక్తిని ఉంచి అతని ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసే పద్ధతి ఏది అంటే 97వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్థితి పరీక్షలు. 98వ ప్రశ్న, వ్యక్తి శరీర ఉష్ణాన్ని ఆకలి దాహాన్ని నియంత్రించే కేంద్రాలు గల భాగం. ఆప్షన్ ఏ వెనుక మెదడు, ఆప్షన్ బి హైపోథాలమస్, ఆప్షన్ సి ద్వారగోర్తం, ఆప్షన్ డి మధ్య మెదడు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యక్తి శరీర ఉష్ణాన్ని మరియు ఆకలి దాహాన్ని నియంత్రించే కేంద్రాలు గల భాగం ఏది అంటే 98వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హైపోథాలమస్. 99వ ప్రశ్న, రాజుకు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం ఉండదు, మ్యాచ్లో ఓడిపోవడం కూడా ఇష్టం ఉండదు, అతను అనుభవిస్తున్న సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ ఉపగమ, ఆప్షన్ బి ఉపగమ పరిహార, ఆప్షన్ సి పరిహార ఉపగమం, ఆప్షన్ డి పరిహార పరిహార. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సంఘర్షణ రకాల మీద కూడా మనకు ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. సో ఇక్కడ రాజుకు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం ఉండదు, మ్యాచ్లో ఓడిపోవడం కూడా ఇష్టం ఉండదు, సో అతను అనుభవిస్తున్న సంఘర్షణ ఏదండి? ఆప్షన్ డి పరిహార పరిహార ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 100వ ప్రశ్న, నాయకత్వం ఉదారత సహకార ధోరణి నిజాయితీలను అంచనా వేసేవి. ఆప్షన్ ఏ మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ బి శోధన సూచికలు, ఆప్షన్ సి నిర్ధారణ మాపనలు, ఆప్షన్ డి ఇంటర్వ్యూ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాయకత్వం ఉదారత సహకార ధోరణి నిజాయితీలను అంచనా వేసేవి ఏవి అంటే చివరి ప్రశ్నకు సమాధానం. 100వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నిర్ధారణ మాపనలు అంచనా వేస్తాయి. ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ రాసుకున్నటువంటి డే 9 సైకాలజీ 100 క్వశ్చన్స్ ఇవాళ మనం సంపూర్ణంగా ఎగ్జామ్ రాసుకున్నాం. మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సైకాలజీ ఎగ్జామ్లో కూడా మనం ప్రతి ఒక్క టాపిక్ మరియు సబ్ టాపిక్ మీద కూడా ప్రతి సబ్ టాపిక్ మీద కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ సైకాలజీ ఎగ్జామ్ను మీ ప్రిపరేషన్లో మీరు వినియోగించుకుంటారని భావిస్తున్నాను. అదేవిధంగా మనం సైకాలజీలో చాలా ఈజీగా అనుకుంటాం, కానీ మనకు అప్లికేషన్ మెథడ్లో బిట్స్ రావడం జరుగుతుంది, బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏ రకంలో క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం చేయగలగాలి అంటే ఖచ్చితంగా 1-2 సార్లు సైకాలజీని అప్లికేషన్ మెథడ్లో కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా
అటువంటి ప్రశ్నలకు మనం ఈజీగా సమాధానం చేయగలుగుతాం. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా సైకాలజీ మీద కూడా మనకు క్లాసులు చెప్పడం జరిగింది. సో వాటిని వినియోగించుకోండి. అదేవిధంగా నెక్స్ట్ డే 10 ఎగ్జామ్ ఏదంటే పెడగాజీ, అదే చివరి ఎగ్జామ్ డే 10. దానితో 10 డేస్ ప్లాన్ ముగుస్తుంది. తర్వాతి రోజుల్లో కూడా మనకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ పెడగాజీ కూడా మీరు చక్కగా కనుక చూసుకున్నట్లయితే మీరు డే 10 ఎగ్జామ్ను కూడా ఈజీగా రాయగలరని భావిస్తూ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకు, రాసిన అభ్యర్థులకు కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్. నోట్, క్వశ్చన్ పేపర్లో ఏమైనా వ్యాకరణ దోషాలు ఉన్నట్లయితే అవి తెలియక జరిగిన తప్పిదాలు అని గమనించండి. సో వన్స్ అగైన్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. టెట్ అండ్ డిఎస్సి కూడా ఆల్ ది బెస్ట్.